కర్నూలు జిల్లా పత్తికొండ మండలం నలకదొడ్డిలో ఉద్రిక్తత నెలకొంది. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల భర్త టీడీపీ మండల అధ్యక్షుడు బత్తిన లోక్నాథ్ పై వైసీపీ నాయకులు దాడి చేశారు. అటికెలగుండులో ప్రచారంకు వెళ్తుండగా గ్రామ శివారులో వైసీపీ నాయకులు దాడి చేయడంతో బాధితుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో గ్రామానికి చేరుకున్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కేఈ శ్యాంబాబు ఈ దాడిని ఖండించారు. వైసీపీ నాయకుడు బాబుల్ రెడ్డి అతని అనుచరులపై లోక్నాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇదేమన్నా రాజ్యాంగం అన్నాయం ప్రభుత్వం మరి మమ్మల్ని ఆడలు ఆడోళ్ళని చూపిస్తాం, మగోళ్ళు చూపిస్తాము. చెల్లులు 4 చెల్లులు పోయినాయి, బంగారు గొలుపులేదు, 2 తలాలు అయిపోయింది. ఆడవాళ్ళు